ఐదుగురు అన్నదమ్ములు అన్యాయాన్ని ఎదిరించారు, నిజాం నవాబును తరిమికొట్టారు, జనంతో కలిసిపోయి జీవించారు. కానీ ఇప్పటికీ ఆ గ్రామంలో వారి జ్ఞాపకాలు పదిలంగానే ఉన్నాయి. ఆ అన్నదమ్ముల సేవల్ని గుర్తించిన ప్రభుత్వం పాఠ్యపుస్తకాల్లో వాళ్ల చరిత్రను చేర్చింది. వాళ్ళింటి పేరునే ఊరి పేరుగా మార్చేలా చేసిన పెండ్యాల కుటుంబంపై స్పెషల్ స్టోరీ. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామం ఇప్పుడు హిస్టరీలో తనకంటూ ఓ ప్లేస్ను క్రియేట్ చేసుకుంది. ప్రభుత్వం కొత్తగా చేర్చిన సిలబస్లో ఈ ఊరికి స్థానం కల్పించింది. అందరికీ విద్య, విజ్ఞానం, కనీస అవసరాల కోసం పరితపించిన పెండ్యాల కుటుంబంలోని రామానుజరావు, శేషగిరిరావు, చిన్న రాఘవరావు, దామోదర్రావు, వరవర్రావుల కృషిని అందరికీ తెలియజేసేలా వారి గురించి పాఠ్యపుస్తకాల్లో వివరించింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన అన్నదమ్ములు ప్రజల కష్టసుఖాల్లోనూ పాలుపంచుకున్నారు. సమస్య ఏదైనా ప్రజల కోసం పోరాటం చేసి జనం గుండెల్లో నిలిచారు. పెండ్యాల రామానుజరావు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనగా, శేషగిరిరావు నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారని చెబుతున్నారు గ్రామస్తులు. చిన్న రాఘవరావు, దామోదర్రావు, వరవర్రావు ప్రజల కష్టాలను తమ కష్టాలుగా భావించారని అంటున్నారు. నాకు ఇవాళ ఆ బుక్ చూడంగానే అసలు వారి కథ అంతా పూర్తిగా వివరంగా ఇంకా ఆనాటించాలి. 1959 ఇంచెలు కూడా ఇప్పటిదాకా ఇస్తే బాగుంటుంది. అంటే ఆయన పుస్తకం, ఆయన చరిత్ర కూడా ఇంతమందు పెండాల రాఘవరావు ఎంపీ గారి చదివాను. మరి జైలు పాలైనది అవన్నీ వివరాలు క్లుప్తంగా వాళ్ళ అనుబంధాన్ని పుస్తకంలో చేర్చుడు ఇంకా అలా తక్కువనే ఉన్నదని అనుకుంటున్నా. పేరు సుత చిన్నపెండాల అనే ఉంటుంది, గ్రామం సుత చిన్నపెండాల. కాబట్టి ఇవాళ ఇలా నలుగురిది మన పాఠ్యపుస్తకంలో రావటం చాలా గౌరవంగా ఉన్నది మాకు. మా గ్రామం నుండి రావడానికి మన చిన్నపెండల గ్రామంలో దామోదర గారు ఇదే స్కూల్లో మేము చిన్నపిల్లల నుండి ఇదే స్కూల్లో చెప్పి తను రిటైర్మెంట్ అయినా సుత ఇదే స్కూల్కి మళ్ళీ వచ్చి రిటైర్మెంట్ అయినా నా వంతు విద్యాబోధన నాకు వచ్చిన వరకు అని తన జీవితాంతం ఇక్కడనే సేవలు చేసి మా ఊరిని చాలా అది చేసినందుకు మాకు చాలా గౌరవంగా ఉన్నది. ఇవాళ వాళ్ళ నలుగురి ఈ పాఠ్యపుస్తకంలో రావటం చాలా ఆనందంగా ఉంది మా గ్రామ ప్రజలకందరికీ. ఎంపీగా ఎమ్మెల్యేగా గెలుపొందిన రామానుజరావు గ్రామ కనీస అవసరాలు తీర్చేందుకు ప్రయత్నం చేశారని అంటున్నారు. గ్రామానికి కరెంటు తీసుకుని వచ్చిన ఘనత ఆ కుటుంబానికే దక్కుతుందని పెండ్యాల వారి స్నేహితులు చెబుతున్నారు. సామాజిక, రాజకీయ, విద్యా రంగాలలో ఎంతో కృషి చేశారు. వారి కృషి నిజంగా శ్లాఘనీయము. ఈ పాఠాన్ని నేను నా సబ్జెక్టులో, తర్వాత వారి గ్రామంలో, వారి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో చెప్పడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను. పెండ్యాల వారి కుటుంబం గురించి 9th 9వ తరగతిలో ఇవ్వడం జరిగింది. మరి ఇది ఒక చిన్నపెండాలకు గర్వకారణమని చెప్పవచ్చు. కుటుంబం అంతా కూడా సమాజ సేవ కోసము పాటుపడము నిజంగా గొప్ప అభినందనీయము. పెండ్యాల కుటుంబ సభ్యుల సేవ, ఉద్యమ స్ఫూర్తి, త్యాగాలను ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య 9వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్స్ లో పాఠంగా మలిచారు. సింగిడి అనే పాఠంలో పెండ్యాల కుటుంబ సభ్యుల చరిత్రను చేర్చడం సంతోషంగా ఉందంటున్నారు దామోదరరావు భార్య. కీర్తి శేషులు రామానుజారావు గారు, శేషగిరిరావు గారు, చిన్నరాఘవరావు గారు, పెండ్యాల దామోదర్రావు గారిని కన్నా తల్లి చిరస్మరణీయురాలు. అదేవిధంగా ఇప్పుడు 9వ తరగతి బుక్కులో పాఠ్యాంశంగా చేర్చిన చుక్కా రామయ్య గారికి, నెల్లూర్ల రజనీదేవికి మేము ఎంతో రుణపడి ఉంటాం. పాఠ్యాంశంలో చేర్చినందుకు మా కుటుంబ సభ్యులమంతా ఎంతో సంతోషంగా ఉన్నాం. దామోదర్రావు పేరుతో గ్రామంలో లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రజాసేవే లక్ష్యంగా సాగిన పెండ్యాల కుటుంబ సభ్యుల జీవిత చరిత్రను టెక్స్ట్ బుక్స్లో పెట్టడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్తులు.